पेदपुड़ी मंडलम गोलल मामिडाड़ कोविड 19 कंट्रोल रूम नोडल अधिकारी पुष्पवाणी मंडलंलोनी अन्नी शाखल अधिकारुलु रैतुलु मरियु ग्राम पेद्दलतो समन्वय समावेशं एर्पाटु चेशारु। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ప్రస్తుతం నారుమళ్ళు వేసుకునేందుకు అనుమతి ఇచ్చామన్నారు। కంటైన్మెంట్ జోన్ ఉన్న ప్రజలందరూ పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని, లాక్డౌన్ సూచనలు తప్పనిసరిగా పాటించాలని, నిత్యావసరాలు పంపిణీ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ భాస్కర్, కాకినాడ రూరల్ సిఐ మురళీకృష్ణ, పెదపొడి ఎస్ఐ లక్ష్మీకాంతం, డాక్టర్ ప్రియాంక, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ముందుగా వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి అన్ని ఫ్యామిలీస్కి సంబంధించి శాంపుల్స్ తీసుకోవడం జరుగుతుంది। చాలా వరకు మ్యాక్సిమం ఎక్కడా లేని విధంగా మీ దగ్గర 4000 వరకు శాంపుల్స్ తీసుకోవడం జరిగింది। అయితే దురదృష్టవశాత్తు 122 మంది పాజిటివ్ పేషెంట్స్గా తేలడం జరిగింది। దీనివల్ల కొంచెం ఏంటంటే మీరందరూ కూడా టీవీలు చూస్తూ ఉంటుంటారు, ఒక్క గ్రామంలోనే ఇంత మేర రావడం అనేది చాలా అరుదు। అలాంటిది ఇక్కడ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు। సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం అధికారులు కొంతమేర చేస్తే మీరు 90% చేయాలి। ఎందుకంటే అక్కడి నుంచి అప్పటి వరకు కూడా మనకు మామిడాడలో ఏం జరుగుతుంది, అసలు కరోనా ఎలా వచ్చింది, అలా ఉందో లేదో తెలియనటువంటి పక్షులు। సో మీ అందరికీ కూడా అది తెలిసినటువంటి విషయం। తర్వాత టైంలో ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి, రైతులు చాలామంది ఈ డోర్ ద్వారాగా ఆకుమళ్ళు నారుమళ్ళు వేసుకోవడం కానీ, అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తులు కొన్ని వ్యాపారాలకు కానీ చేసుకోవడం జరుగుతుంది। సో వ్యాపారం ఎలా ఉన్నా సరే రైతులు నారుమళ్ళు విషయంలో ఏం చేయాలనేటటువంటి విషయం మీద మేడం గారు ఇన్ డీటెయిల్గా కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ అన్నింటికి కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటారు। సో మనం ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి, ఈ పాజిటివ్ కేసెస్ అనేది రాకుండానే మనం చూసుకోవాలి। మ్యాక్సిమం మనం నెగిటివ్ ఏదైతే కేసు కంటిన్యూగా మనకి 14 డేస్ రిపోర్ట్ అయితే అది ఆరెంజ్ జోన్లోకి, 21 డేస్ తర్వాత అది మళ్ళీ గ్రీన్ జోన్లోకి వచ్చేటటువంటి అవకాశం। సో ఇప్పుడు కంప్లీట్ కంటైన్మెంట్ జోన్ అంతా కూడా రెడ్ జోన్ అది చేశారు। సో దీని నుంచి మనం సర్వే అవ్వాలంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం కష్టపడాలి, అట్ ద సేమ్ టైం మన